టీవీ టూ తెలంగాణ న్యూస్ ప్రేక్షకులకి అలాగే మహేశ్వర నియోజకవర్గ ప్రజలకి టీవీ టూ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. ఈరోజు మనతో పాటు శ్రీమతి పటోల్లా సబిత ఇంద్రారెడ్డి గారు, మాజీ హోమ్ మినిస్టర్ గారు. సో ఆమెతో మనం ఈరోజు ముచ్చటించబోతున్నాము. సో ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో ఈసారి తను ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజల మనసును ఎలా చూరగొనబోతున్నారు తెలుసుకుందాం. మహేశ్వరం అంటేనే సబిత ఇంద్రారెడ్డి గారు అంటారు, అలాగే సబిత ఇంద్రారెడ్డి గారు అంటే మహేశ్వరం అనేది ఒక పెద్ద ఇది ఉంది జనాల్లో. సో ఇప్పుడు ఎంత మెజారిటీతో మీరు ఈ ఎన్నికల్లో మీరు గెలవబోతున్నారు? గతంలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు, పక్క నియోజకవర్గం నుండి ఇక్కడ పోటీ చేసినప్పుడు నిజంగా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నాను మహేశ్వర నియోజకవర్గ ప్రజలు. నేను ఊహించలేదు ఆ రోజు, అంటే నేను కొత్తగా వచ్చాను, వన్ మంత్ ముందు వచ్చాను, గెలుపు సాధ్యమా అని అనుకున్నాను. అట్లాంటిది మంచి మెజార్టీ ఇచ్చి ఆ రోజు నన్ను గెలిపించారు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాను, ఆ ప్రాంతం ప్రజలతో అనుబంధాన్ని పెనవేసుకున్నాను, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారు. ఈరోజు నేను ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఒక సోదరి మనగా. డెఫినెట్గా రేపు డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో నేను అనుకోవడం, నేను చూసిన ఫీడ్బ్యాక్ అంతా చూసి ఖచ్చితంగా మా వారికి వచ్చిన మెజార్టీ 65,000 పైన మెజార్టీతో గెలుస్తానని నమ్మకం విశ్వాసం నాకు. సో మేడం గారు, మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా సబిత ఇంద్రారెడ్డి గారికి అభిమానుల్లో కానివ్వండి, జనాల్లో కానివ్వండి, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఒక దేవతలాగా పూజిస్తారు. అది ఎలా సాధ్యమైంది అంటారు? అంటే వాళ్ళు శాసనసభ్యులుగా నన్ను గెలిపించినప్పుడు అది నేను పదవి అనుకోలేక బాధ్యత అనుకున్నాను. సో ఏ కొంచెం టైం దొరికినా ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేసాను. మహేష్ నియోజకవర్గమే కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు అనుకున్నాను, అదే నా ప్రపంచం అనుకున్నాను, వాళ్ళే నా లోపం అనుకున్నాను. కాబట్టి నేను వాళ్ళ కోసం ఆ విధంగా స్పెండ్ చేశాను, కాబట్టి వాళ్ళ కోసం ఆ విధంగా ఆలోచించాను. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా నేను ఇంట్లో కూర్చున్నా నా గురించి మంచిగా ఆలోచిస్తున్నానంటే ఒక నాయకుడికి కానీ నాయకురాలు కానీ ఇంతకన్నా తృప్తి ఇంకోటి ఉండదు. మేము చేసిన పనులను ప్రజలు గుర్తించి గుర్తుపెట్టుకొని గుర్తు తెచ్చుకుంటేనే మాకు దానికి సార్థకత. నేను చేసింది చాలా తక్కువ, అక్కడ వర్క్ చేయాల్సింది చాలా ఉంది. యాక్చువల్గా రెండోసారి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అక్కడ ఉండబోతాను, బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే అవన్నీ పూర్తి చేయాలనుకున్నాను. మహేష్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఏముందంటే ఇది 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్కొక్క పీస్ తీసుకొచ్చి నియోజకవర్గం చేశారు. గతంలో కమ్యూనిస్ట్ ఏరియా నుండి కొంత తీసుకొచ్చారు, మలక్పేట ఏరియా నుండి కొంత పార్ట్, చంద్రాయణగుట్ట నుండి కొంత పార్ట్. అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 3-4 ఎమ్మెల్యేలను 3-3 పార్టీలకు సంబంధించిన వాళ్ళ పనితీరును చూశారు. ఒకే పార్టీకి సంబంధించి ఒక సిస్టమ్ ప్రకారం పనిచేసేలేదని ఫస్ట్ టైం చూశారు. బట్ డెఫినెట్గా నా పనితీరు వాళ్ళకి నచ్చి ఉంటుంది, ఆ ప్రశంసతో ఇంకా ఎక్కువ పనిచేయాలనే ఆలోచన నాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేడం, ఒక పదవిని సంపాదించడం, ఒక పదవిని అధిరోహించడం ఎంత కష్టమో, అలాగే ప్రజల్లో వాళ్ళ మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడం కూడా అంతే కష్టం. దాంట్లో మీరు 100% సఫలీకృతులయ్యారు. అంటే ప్రజలు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, చేయని వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. యా, దట్ ఈస్ ట్రూ. సో మంచి చేసినప్పుడు ప్రజలు గుర్తించినప్పుడు లీడర్గా మనకు కూడా తృప్తి ఉంటాం. సో మా వారు నేర్పించిన బాట, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు చూపించిన బాట. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళను ఎప్పుడు ప్రజలు గుర్తిస్తారు. మా వారు చెప్పేవాడు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటే అదే బలం, ఏదానికైనా ఆ బలం కన్నా మించిన బలం ఇంకోటి ఉండదు అనేవారు. సో ఇవి రెండు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి ఇప్పుడు. నిజమే, మాకు అంతకన్నా ఎక్కువ బలం ఏం కావాలి, అంతకన్నా ఎక్కువ గుర్తింపు ఏం కావాలని ఆలోచిస్తాను. బట్ ఎందుకంటే లాస్ట్ టైం మీరు పోటీలో నిలించలేదు, సో ఈసారి తిరిగి నిలిచింటున్నారు. ఎలాంటి ప్రణాళికలతో మీరు ప్రజలకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ముందస్తు ఎన్నికలు మామూలు కార్యాచరణ ఏమి లేకుండా కేసీఆర్ సిద్ధపడరు. సో ఆయన అంత గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ధీమా ఏంటంటే ప్రతిపక్షాలు వీక్ ఉన్నాయా, లేకపోతే ప్రజల్లో సెంటిమెంట్ ఇంకా ఉందా, నా పథకాలు ఇంకా బాగా ప్రజలకు వెళ్ళాయా అని ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. సో మీకు ఇది ఒక మంచి తరుణమే అనుకోండి, ఎందుకంటే ముందస్తు ఎన్నికలు రావడం కూడా ఒక గొప్ప విషయమే. అండ్ దీని పోటీని ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని ఏప్రిల్లో వదిలిపోతుంది అనుకున్నాను, కానీ ఒక 6 నెలల ముందే వదిలిపోయి సంతోషించాను.
కేసీఆర్ గారు తను చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పుకుంటున్నాడు. గతంలో మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి కావచ్చు, నియోజకవర్గానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, మేము చేసిన పథకాలు ఇంకా ప్రజల గుండెల్లో అట్లా మిగిలిపోయి ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ గారు చేసిన గత 4 సంవత్సరాల నుండి ప్రచార ఆర్భాటం తప్ప ఫలితం శూన్యం. వాళ్ళు ఇక్కడ చెప్పుకోవడానికి ఉపయోగపడింది తప్పిస్తే ప్రజల వరకు ఒక్కటి కూడా ధరించలేదనే వాస్తవం. ఒక్క కళ్యాణ లక్ష్మి ఇస్తే 1000 సార్లు చెప్పుకున్నారండి, ఒక్క కుటుంబానికి బెనిఫిట్ అయ్యి. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటినే మేము అవే అస్త్రాలుగా తీసుకున్నట్టు ప్రజల దగ్గరికి వెళ్తాం. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వైఫల్యం చెందిందో ఆ వైఫల్యం ఈరోజు ప్రజల ముందు పెట్టబోతాం. మేము పెట్టక్కర్లేదు, వెళ్తే ప్రజలే చెప్తున్నారు, అమ్మ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్తా ఉన్నారు, ఒక 3 ఎకరాలు భూమి రాలేదని చెప్తున్నారు, నా కొడుకు ఉద్యోగం రాలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజల దగ్గర నుండి మా దగ్గరకు వస్తుంది. ఈరోజు మంచినీళ్ళు అన్నారు, మొన్న మీ టీవీనే సాక్ష్యం, అల్మాజ్ గూడలో ఒక 10 కాలనీలు పోతే ఏ కాలనీ పోయినా మంచినీళ్ళు రావట్లేదని. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు వచ్చింది ఒక కాలనీ వాళ్ళు 20 డేస్కి ఒకసారి వాటర్ వస్తుంది. ఇవి ఈ మినిమం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వైఫల్యం చెందారు. డెఫినెట్గా వాళ్ళ వైఫల్యాలు ఒక రకంగా అస్త్రంగా ఉంటాయి. మేము చేసిన పనులు కూడా గతంలో చేసినాయి ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రతి ఏరియాకి వెళ్తే మాకు ఒక వర్కర్ చేసి పెట్టినాం, ప్రజలకు ఉపయోగపడేది. ఎమ్మెల్యేగా పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్ళాం, అవన్నీ రోజు ప్రజల ముందు పెడతాం. ఉదాహరణ మన నియోజకవర్గంలో బడంపేట అల్మాస్ కూడా ఈ అర్బన్ ఏరియాలో పాలకూర్ మండల్లోనే దాదాపుగా 118 ఎకరాలు ఇండ్ల స్థలాలు ఇచ్చినాం మేము. 1-2 ఎకరాలు కాదండి, 118 ఎకరాలు, ప్రతి కుటుంబానికి ఒక 80-60 గజాలు చొప్పున 118 ఎకరాలు ఇండ్ల స్థలాలు ఇచ్చినాం. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి మేము చేసిన వర్కులని, ఇవన్నీ చెప్తాం, భవిష్యత్తులో చేయబోయి. ఎందుకంటే గతంలో మేము చేయగా మిగిలిన పనులు ఏమి ఉన్నాయి మా నోటీసులోనే, ఉదాహరణకి చెరువుల ప్రక్షాళన మేజర్ ఇష్యూ అక్కడ. దాంతోపాటు ఎడ్యుకేషన్ పరంగా తీసుకోవాల్సిన స్టెప్స్ కానీ, వైద్య పరంగా, హెల్త్ పరంగా కూడా అక్కడ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా గతంలో నాకున్న ఆలోచనలు, నేను చేయాలనుకున్న ఆలోచనలు, రేపు చేయబోయే ఆలోచనలు కూడా ఇవి ప్రజల ముందు పెడతాం. చేసినవి చెప్తాం, చేయబోయే చెప్తాం, ప్రభుత్వ వైఫల్యాలు, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు కూడా ప్రజల ముందు పెడతాం. ఈరోజు కేసీఆర్ గారు ముందస్తుకు ఎందుకు పోయారనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు మాకు ఎలాగో చెప్పాడు ప్రతిపక్షాలలోనే, కేసీఆర్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కళ్ళ కనిపించారు. కనీసం ప్రజల కన్నా 5 సంవత్సరాలు మిమ్మల్ని అధికారంలో ఉండమని ఓటేసిన ప్రజల కన్నా మీరు ముందస్తు ఎందుకు పోయారనే చెప్పాలి. అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను పోయానంటే నువ్వు చదగా నడివి. కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేసినప్పుడు నాకు 5 సంవత్సరాలు ఇచ్చారు ప్రజలు, నేను 5 సంవత్సరాలు ఉంటానని చెప్పాలి. కానీ నువ్వు ముందస్తు పోయావంటేనే ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలు పోయాడు కేసీఆర్ గారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తారు, టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారు. మేడం, గత ప్రభుత్వం మేనిఫెస్టో ఎంతవరకు సఫలీకృతం అయిందంటారు? కేసీఆర్ గారు మేనిఫెస్టో అంటే అసెంబ్లీలో భగవద్గీతతో సమానం అని చెప్పారు. చాలాసార్లు అసెంబ్లీలో చాలాసార్లు ప్రజలందరూ విన్నారు. అదే మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానడు, సరే ఇంటికి ఇవ్వలేనన్నారు, 100,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఆ 100,000 ఉద్యోగాలు ఒకటి 12% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్ అన్నారు. ఈ 3 హామీలతో పాటు ఉచిత విద్య, KG-2 PG అన్నారు. ఈ 4 హామీలు అడుగుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కన పెడతాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవన్నీ ఎక్కడ నెరవేర్చాలనేది ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. ఏ విధంగా వైఫల్యం చెందాలని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నింటిని ఒకసారి ఎండగడుతూ అవసరం లేదు. ఈరోజు ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తూ అవినీతికి పెద్ద ఎత్తున తెర లేపారు, అది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వీటిలలో ఉన్నంత అవినీతి ప్రపంచంలో, దేశంలో ఎక్కడ కూడా ఇంత అవినీతి చేసిన ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ ఇంకోటి ఉండదు. అది స్పష్టంగా ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. నిజంగానే ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఇచ్చేవారు. ఉదాహరణ మంజీరా నది ఉంది పక్కన మెదక్లో, మంజీరా నుండి మనం హైదరాబాద్కు నీళ్ళు తీసుకొచ్చాం, మంజీరా నుండి రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి దగ్గర ఉంటుంది అక్కడ నుండి అక్కడ ట్యాప్ చేసి తీసుకొచ్చాం, పక్క నుండి కృష్ణా వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చాం, కృష్ణా నుండి కన్వీనియంట్గా ఉన్న ఇబ్రాహీంపట్నం కృష్ణా వాటర్ ఇచ్చున్నాం. అంటే దారిలో ఏవి ఉన్నాయి అట్లా అట్లా ఇవ్వకుండా ఎక్కడ నుండి ఒక దగ్గర నుండి ప్రాజెక్ట్ ప్లాన్ చేసి అక్కడ నుండే వాటర్ డ్రా చేయాలని మొత్తం కూడా పైప్ లైన్ వేసుకొచ్చి ఒక అవినీతి తెరలేపాడు మిషన్ భగీరథ. పోనీ ఇచ్చాడా ముఖ్యమంత్రి గారిని సూటి అడుగుతా ఉన్నాం, ఇంటింటికి నల్లాలో నీళ్ళు ఇచ్చేంత వరకు ఓట్లు అడగనన్నాను.
అసలు ఓట్లడిగే అర్హత హక్కు కోల్పోయాడు ముఖ్యమంత్రి. అసెంబ్లీ సాక్షి ఒక హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, మరి ఎన్నికలప్పటికి నీళ్ళు ఇచ్చే ఓట్లు అడుగుతున్నాను ముఖ్యమంత్రి. ఈరోజు బిఫోర్ వచ్చి ఓట్లు అడుగుతున్నాడంటే ఈరోజు ఆయన రైట్ కోల్పోయాడు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, 3 ఎకరాల భూమి ఇచ్చిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి రండి, 12% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి రండి, ముస్లిం మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఓట్లు అడగాలి అన్నాడు. అవన్నీ ఇచ్చిన తర్వాతనే రావాలి. మాటకు ముందు కేసీఆర్ కానీ అనేవారు కదా, మాట తప్పితే తల కోసుకుంటానేవారు. నువ్వు తల కోసుకో అక్కర్లేదు, ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజలే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే రోజు దగ్గరికి వచ్చి డెఫినెట్గా ఈ మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టో అట్టర్ ఫెయిల్యూర్. వాళ్ళు పెట్టిన దాంట్లో మ్యాక్సిమం ఫెయిల్ అయ్యిందా, చాలా గొప్ప చెప్తున్నారు మేము చాలా చేసామని. ఇచ్చిన హామీలు ముందు అమలు చేసిన తర్వాత మిగతా చెప్పండి, 50 రూపాయల బతుకమ్మ చీర కాదు కావాల్సింది, వాళ్ళ బిడ్డకి ఇంట్లో ఉద్యోగం కావాలి. మీరు 20 గొర్రెలు ఇచ్చి కాపుకోమని కాదు, వాళ్ళ బిడ్డకి వాళ్ళ కొడుక్కి ఈరోజు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళ కొడుక్కి ఉద్యోగం కావాలి. అది ప్రజలు ఆశించున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించున్నారంటే నీ గొర్రెల కోసమో, నీ బతుకమ్మ చీరల కోసమో, నీ షాది ముబారకుల కోసమో, లేకపోతే నీ ఇఫ్తార్ విందుల కోసమో కాదు. వాళ్ళ పిల్లలు చదువుకొని ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, బోల్డ్ అయిన ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్టేషన్తో ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టారు. వాటిని విస్మరించి వీటితో అప్పుడప్పుడు ఇమీడియట్గా వచ్చే బెనిఫిట్స్తో ఈరోజు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిశ్చయంతో ఉన్నారు. మేడం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలాగో నెరవేర్చలేదు అని మీరు అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళబోతున్నారు? మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అండి. మేనిఫెస్టో డిసైడ్ చేస్తున్నప్పుడు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేనిఫెస్టో పెట్టకుండా ఒక కమిటీ ఫామ్ చేస్తాము. కమిటీ ఫామ్ చేసి కమిటీ ఆధ్వర్యంలో చేయడానికి అవకాశం ఉన్నది. ప్రజల అవసరాలను గమనిస్తూ, ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తూ, ప్రజలకు ఏది అవసరమో దాన్ని మాత్రం మేనిఫెస్టో చేర్చబోతుంది. గతంలో 10 సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి భూమి పంపిణీ చేయాలనుకున్నాం. ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం భూ పంపిణీ ఉండేది. తర్వాత ఈ ఫారెస్ట్ ల్యాండ్స్లలో ఉన్న వాళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం ఒక దానికి చేయాలని అమలు చేయాలని, అంటే కబ్జాలో ఉన్న ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇచ్చేయాలనే దాంట్లో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏవైతే మా హామీ ఇస్తామో ఇచ్చిన ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సోనియా గాంధీ గారు హామీ ఇచ్చి తప్పకుండా మాట నిలుపుకునే ప్రయత్నం చేసి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్డర్స్ వచ్చినా, ఎంతమంది అభ్యంతరాలు చెప్పినా, కమిటీ ఫామ్ చేసి 2 ప్రాంతాల అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో మేము మేనిఫెస్టో రూపొందించినప్పుడు కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తూ మేనిఫెస్టోలో పెడుతూ ఉంటాం. కానీ అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు 2 సంవత్సరాల నుండి కొన్ని చెప్తా ఉన్నారు, మేము ఇది మేనిఫెస్టో పెట్టబోతాం, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తాం, ఇది మేనిఫెస్టోలో పెడతాం, ప్రతి ముసలి వాళ్ళకి వృద్ధుల కింద కూడా 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తాం, ఇది మేనిఫెస్టోలో పెడతాం, వికలాంగులకి 1500 నుండి 3000 చేస్తాం, మేనిఫెస్టోలో పెడతాం. ఇదే దీనికే కాకుండా నిరుద్యోగ వృద్ధి, చదువుకున్న యువత యువకులకందరికీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇమీడియట్గా 1 లక్ష ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ, అంతవరకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ, ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగ యువత యువతకి 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాం, ఇది మేనిఫెస్టోలో పెట్టుకుంటాం. ఇలాంటివన్నీ కూడా 2 సంవత్సరాల నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉండబోతాయి. ఈరోజు మహిళా సోదరులు వాళ్ళకి డాక్రా గ్రూపులకి వాళ్ళకి లోన్లు సరిగ్గా ఇవ్వట్లేదు, కనీసం లోన్లు వస్తూనే లేదు కూడా అడిగే వాళ్ళు లేరు. సో వాళ్ళకి డాక్రా, ఎవ్రీ డాక్రా గ్రూప్కి ప్రతి గ్రూప్కి 1 లక్ష రూపాయలు రివాల్వింగ్ ఫండ్ వెయ్యాలని ఇది మేనిఫెస్టోలో పెడతాం. అభయస్థాన్ని కూడా గతంలో ఇచ్చిన అభయస్థం పునరుద్ధరణ చేయలేదు, దీన్ని మేనిఫెస్టోలో పెడతాం. ప్రతి మహిళా కుటుంబ, ప్రతి బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 1 ఆరు సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం, గ్యాస్ బాగా పెరిగిపోయింది, ఇది మేనిఫెస్టోలో పెడతాం. ఇవన్నీ కూడా గత 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ నుండి మా అధ్యక్షులు చెప్తూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. వీటితో పాటు ప్రజల విజ్ఞప్తులు, లైక్ ప్రైవేట్ స్కూల్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మన విజ్ఞప్తులు వస్తాను. ఇవన్నీ కూడా వాటిని పొందుపరుస్తూ
దాంతోపాటు మేము కూటమిగా ఈరోజు ఎన్నికలు పోతాము. సో టీడీపీ వాళ్ళకి ఏదైనా చేర్చాలనుంటుంది మేనిఫెస్టోలో, అది కమ్యూనిస్ట్ సోదరులకు ఏదైనా చేర్చాలని ఉంటుంది, అదేవిధంగా టీజేఎస్ వాళ్ళకి ఏదైనా చేర్చాలని ఉంటుంది. సో ఉమ్మడి మేనిఫెస్టోని కూడా క్రియేట్ చేసే ప్రయత్నం మీరు చేస్తాను. ఖచ్చితంగా ఏ మేనిఫెస్టో అయితే తీసుకొస్తామో దాని అమలులో కూడా అంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకటి. దీంతోపాటు మా అధ్యక్షులు ఇంకొకటి కూడా చెప్పారు, ఈ మేనిఫెస్టో ఒకటైతే కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మేనిఫెస్టో ఖచ్చితంగా ఉండాలి. గతంలో కూడా ఇచ్చున్నాము మేనిఫెస్టో, కానీ ప్రజల అవసరాలను గమనించి ప్రజల నుండి తీసుకొని అదే మేనిఫెస్టోని క్రియేట్ చేయమని చెప్పారు. దాని కూడా మేనిఫెస్టోను కాన్స్టిట్యూన్సీకి ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ ప్రాబ్లమ్స్ని ఆ మేనిఫెస్టోలో ఉంచబోతా ఉన్నాం. ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి గెలిచిన తర్వాత ప్రభుత్వంలో సాయం తీసుకుంటూ అమలు చేస్తాం. ఎగ్జాంపుల్ స్థానికంగా ఉన్న మేనిఫెస్టో, నా మేనిఫెస్టో చెప్పమంటే చెప్పేస్తాను. ప్రభుత్వ పార్టీ పరంగా ఉన్న మేనిఫెస్టో ఒకటైతే వెల్ఫేర్ స్కీమ్స్, లైక్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం మేము, దాదాపుగా 20-22 lakhs ఇచ్చాం వాళ్ళందరికీ. మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షలు ఇవ్వాలని. ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటూ కాన్స్టిట్యూన్సీ వరకు మాత్రం కొంత మేనిఫెస్టో పెట్టుకోబోతా ఉన్నాను. గతంలో నేను చేయాలనుకున్నది ప్రజలకు అవసరాలను గమనించి నాకున్న అనుభవంతో ఈ నియోజకవర్గానికి ఏం చేస్తే మేలు జరుగుతుందని కొన్ని పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎక్కువ జనాభా ఉండి బాగా ప్రజలు ఫేస్ చేస్తున్న ఇష్యూ జిల్లాలు కూడా మీర్పేట్ బడపేట్ ఇవంత ఏరియాలో ఈ చెరువుల ప్రక్షాళన 100% నా మేనిఫెస్టోలో ఫస్ట్ ప్రయారిటీ దానికే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ చెరువులకు వర్షం వస్తున్నప్పుడు, చెరువులన్నీ మునిగిపోయి కాలనీస్ అన్ని మునిగిపోతున్నప్పుడు, చెరువులు పొంగిపోయినప్పుడు కాలనీస్ వాళ్ళ పడ్డ ఇబ్బందిని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏముంటుంది మేడం, వస్తాం చూస్తాం వెళ్ళిపోతాం, ఎప్పుడు ఇంతే వర్షాకాలం వస్తే చూస్తాం, కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, అందరం వస్తాము ధైర్యం చెప్పి వెళ్ళిపోతాం అన్నారు. సో దీని పరిష్కారం ఏంటి అని అధికారులను ఆ రోజు అడిగినప్పుడు టెంపరీ మెజర్స్ తీసుకున్నాం కొంత కాలనీస్ మునిగిపోకుండా. కానీ తర్వాత నాకు ఆలోచన ఏమొచ్చిందంటే టెంపరీ తీసుకుంటే కొంతవరకే సేఫ్ అవుతుంది. నిజంగా నేను డ్రైన్ అంతా చెరువులలో తీసుకుపోయి వేస్తూ ఉన్నారు. నిజంగా ఆ చెరువులు కబ్జా కాకుండా అంత బాగా ఉన్నాయంటే కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నీరు మీరు కార్యక్రమం తీసుకున్నప్పుడు అనుకుంటున్నాను. అక్కడ సర్వనగర్ మండలానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ గుర్రం నరసింహారెడ్డి, జెడ్పీటీసీ చల్ల నరసింహారెడ్డి, వీళ్ళిద్దరు ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ నీరు మీరు కార్యక్రమంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అందులో మట్టి తీసే ప్రయత్నం చేశారు అప్పుడు. కాబట్టి ఆ చెరువులు అంత బాగా ఉన్నాయి ఇప్పటికి, నేను కబ్జా కాకుండా. అదర్వైజ్ అర్బన్లో ఎప్పుడో కబ్జా చేసేవాళ్ళు, ఆ విధంగా ఉండడానికి కూడా కారణం. వాటన్నింటి ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు డ్రైన్ వాటర్ అంతా కూడా ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీలో కలపాలని, ఓన్లీ వర్షం నీళ్ళు అందులో ఉండేటట్టు చేయాలి అనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసాం. దానికి ఆ రోజు నాకు 14 crores అవసరం పడ్డాయి. సో 14 crores అవసరం ప్రభుత్వం నుండి తీసుకురావాలనుకున్నప్పుడు ఈ అర్బన్ లేక్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తేనేమో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి రాదని, అర్బన్ లేక్స్ కాబట్టి హెచ్ఎండిఏ నుండి తీసుకోవాలనేది ఆ రోజు ప్రపోజల్ ఉంది. హెచ్ఎండిఏ దగ్గర నుండి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు హెచ్ఎండిఏ దగ్గర నిధుల కొరత ఉంది. సో అలాంటి టైంలో ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళారు, ప్రాబ్లం ఇది ఉంది మాకు ఇవ్వండి అన్నప్పుడు. ముఖ్యమంత్రి గారు ఫైల్ మూమెంట్ చేయమన్నారు, చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఒక 6 నెలల ముందు గవర్నమెంట్ డిజాల్వ్ కావడం జరిగింది. అది మాకు డ్రాబ్యాక్. అదర్వైజ్ ఆర్సీఏ రోడ్ ఏ విధంగా ఎక్సైజ్ చేసినాము, ఆర్సీఏ రోడ్ వైండింగ్ చేయడానికి 2 ఇయర్స్ ఎక్సైజ్ చేసామండి, 1 ఇయర్ కూడా కాదు 2 ఇయర్స్ ఎక్సైజ్ చేసాం. డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన రోడ్ అది, డిఫెన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కనీసం రోడ్ రిపేర్కి వస్తే కూడా మమ్మల్ని చేయనిచ్చే అవకాశం, చేయనిచ్చే వాళ్ళు కాదు. ఈవెన్ కనీసం గుంతలు పడ్డాయి పుడుద్దామంటే కూడా మేము చేయడానికి వీల్లేదు, ఇది మా రోడ్ అనేవాళ్ళు. అట్లాంటి ఇబ్బందులలో డిఫెన్స్ వాళ్ళని పిలిపించి ఒప్పించి రోడ్ వైండింగ్ పెట్టినప్పుడు ఓన్లీ వైండింగ్ చేస్తామన్నారు. సో అక్కడంతా కూడా రోడ్ ఇవ్వడంతా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి, ఎలక్ట్రిసిటీ వైర్స్ అవి పెద్ద పెద్ద స్తంభాలు, వాటన్నిటిని కూడా స్టేట్ గవర్నమెంట్ తీసిస్తే కానీ మేము చేయమన్నాం. ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ తీయాలని 10 crores కావాలన్నారు, పెద్ద పెద్ద స్తంభాలను షిఫ్ట్ చేయాలని. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడుకొని అక్కడ డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఆర్సీఏ రోడ్ చేయడానికి డబల్ రోడే చేస్తామన్నారు. డబల్ రోడ్ సరిపోదండి, జనాభా ఎక్కువైపోతా ఉన్నారు, ఒకటేసారి 4 లేన్స్ చేయమంటే ఒప్పుకోలేవారు. ఫైనలీ జైపాల్ రెడ్డి గారితో మాట్లాడించి కొంత వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం. దాంట్లో ప్రధానంగా ఈరోజు సతీష్ రెడ్డి గారు ఎక్కువ ప్రధానంగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆ రోజు ఆయన కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ రోడ్ వైడనింగ్ ఆడడానికి
వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఆయన తీసుకుని చొరవ ఇక్కడ నుండి ఒత్తిడి తీసుకున్న తర్వాత ఆర్సీఏ రోడ్ వైండింగ్ అయింది. దాని తర్వాత చెరువుల ప్రక్షాళన తీసుకున్నాం. చెరువుల ప్రక్షాళన కూడా ఒక 6 నెలలు మా గవర్నమెంట్ కంప్లీట్గా ఉండి ఉంటే 100% దాన్ని శాంక్షన్ తీసుకొని గ్రౌండ్ చేసేదాన్ని. కానీ ఇప్పటికైనా అవకాశాన్ని ప్రజలు నా కోసం వదిలిపెట్టినట్టున్నారు. ఈ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా పట్టించుకోలేదు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే కాలనీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గొంతెత్తితే కానీ కళ్ళు తెరవలేని గుడ్డి ప్రభుత్వంగా వ్యవహరించున్నారు. కాలనీ వాళ్ళందరూ రోడ్డు పైకి వచ్చి మా బాధ ఏంటి, కనీసం గుర్రెడ్డెక్క తీయట్లేదు, దోమలతో చచ్చిపోతా ఉన్నాం, ఈ వాసనతో చచ్చిపోతా ఉన్నాం, కనీసం పలకరించి పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం దీని గురించి అడిగే వాళ్ళు లేరని కాలనీ వాళ్ళందరూ రోడ్డు పైకి వస్తే కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఆలోచన లేదు, ప్రభుత్వానికి ఆలోచన లేదు. సరే ఇంతమంది వేల వేల మంది రోడ్డు పైకి వచ్చారని ఏదో తూతూ మంత్రంగా శాంక్షన్ అయితే ఇచ్చున్నారు. అది ఇచ్చున్నారనేది టెండర్ ఇచ్చున్నది ఇప్పటివరకు తెలియదు. శాంక్షన్ ఇచ్చామని ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు అనౌన్స్మెంట్ చూశాను. కానీ భవిష్యత్తులో రాబోయేది కాంగ్రెస్ పార్టీని, అది చెరువుల ప్రక్షాళన చేసేది కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా. గతంలో సబితమనే ఎస్టిమేషన్ వేయించింది, మళ్ళీ సబితమనే దాన్ని పునాది అయిపోతుంది, దాన్ని మొదలుపెట్టబోతుంది. అవకాశాన్ని ప్రజలు నాకు ఇస్తారని ఖచ్చితంగా విశ్వాసం ఉంది. దాన్ని పూర్తి చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం. ఇదొకటి పెట్టబోతాను. ప్రధానంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద జనాభా పెరిగింది కాబట్టి బడంపేట జిల్లాలు కూడా మీరు పెట్టంటే ఆల్మోస్ట్ 2 లక్షలు దాకుండా ఉంటారు. సో ఒక మంచి ప్లే గ్రౌండ్ చేయాలనే ఉద్దేశంతో బడంపేట గ్రామ పంచాయతీ వెనుకల 10 ఎకరాల ల్యాండ్ ప్లే గ్రౌండ్ పెట్టాను, అలాట్ చేశాం. ఆల్మోస్ట్ అమౌంట్ కూడా శాంక్షన్ తీసుకునే టైంలో మాకు వచ్చిన ఆర్డర్లో ఈ 6 నెలలు ఉండింటి ఇవన్నీ గ్రౌండ్ అయ్యేమో. శాంక్షన్ తీసుకున్న తర్వాత ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ల్యాండ్లో డంపింగ్ యాడ్ చేసేసారు. ఆ 10 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు డంపింగ్ యాడ్ చేస్తారు. ఖచ్చితంగా దాన్ని మంచి ప్లే గ్రౌండ్గా తీర్చిదిద్ది. ఎందుకంటే కాలనీ వాళ్ళందరూ వాకింగ్ చేసుకోవాలని కూడా ఎక్కడ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అది ప్లే గ్రౌండ్కి ఉపయోగపడుతుంది, వాకింగ్కి ఉపయోగపడుతుంది. ఇంకొక ఆలోచన ఏముందంటే మాకు లోకల్ మేనిఫెస్టోలో ఇంకా చెరువులు ఉన్నాయి అక్కడక్కడ, లైక్ బాలాపూర్లో ఉన్నాయి, నాదర్గుల్లో ఉన్నాయి, ఇంకా చెరువులు ఉన్నాయి జిల్లలగూడలో, జల్లపల్లిలో ఉన్నాయి. ఇవన్నీ చెరువులన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ చెరువులన్నిటి కూడా బండి ఏర్పాటు చేసి డెఫినెట్గా వాటిని బ్యూటిఫికేషన్ చేసి ఖచ్చితంగా వాటికి ప్రతి చెరువు దగ్గర కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తే ఆ కాలనీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది ఒకటి ఆలోచన. మూడవది ఏంటంటే హెల్త్. నిజంగా అంత జనాభా అక్కడ ఉంటారు, చాలామంది పేదవాళ్ళు కూడా ఉంటారు అక్కడ, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. కాబట్టి మంచి హాస్పిటల్ అక్కడ పెట్టాలని. గతంలో కనీసం చిన్న పిహెచ్సి సెంటర్ కూడా లేదు అక్కడ. నేను వచ్చిన తర్వాతనే ఒక పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసి మీర్పేటలో ఆ మాత్రం నడుస్తుంది పిహెచ్సి సెంటర్ అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యం, అక్కడ మొదలుపెట్టాం. దాన్ని 100% హాస్పిటల్గా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది, సంకల్పం ఉంది. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం. హాస్పిటల్ ఒకటి. ఇంకొకటి ఎడ్యుకేషన్ పరంగా సరూర్నగర్లో జూనియర్ కాలేజ్ ఉంది. అక్కడ జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ తీసుకొని ఎక్కడ పెట్టాలనేది ఆలోచించున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ అదేవిధంగా ఒక ఐటీఐ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఎడ్యుకేషన్ పరంగా తీసుకోబోయే నిర్ణయాలు. వీటితో పాటు ఇంకా అర్బన్లో ఈ విధంగా ఉంటే రూరల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మహేశ్వరం ఉంది, ఖచ్చితంగా అక్కడ ఒక హాస్పిటల్ కావాలి, దాన్ని పెట్టుకోబోతాం. గతంలో తీసుకొచ్చిన శ్రీశైలం హైవే డబల్ రోడ్ ఏదైతే చేస్తున్నాం దాన్ని కొంత వైండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రాఫిక్ పెరిగింది కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో చేయబోయాయి కొన్ని కార్యక్రమాలు. వీటితో పాటు ప్రతి పేదవాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ. కుర్మల్గూడలో 4000 ఇళ్ళు కట్టినాయి ఈరోజు. ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే అది కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, సబితమ్మకు పేరు వస్తుందని ఆపేశారు. ఖచ్చితంగా ఆ ఇళ్లను పేదవాళ్ళకి ఇవ్వడం ఒకటైతే, ఏ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే నియోజకవర్గంలో కడతా ఉన్నారో ఈరోజు మల్లాపూర్లో కావచ్చు, సర్దార్ నగర్లో కావచ్చు, మంకల్లో కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాత్రమే ఇల్లు కడుతున్నారు అది మాకు తెలుసు. కానీ స్థానికంగా ఉన్న ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇక్కడ కడుతున్న ఇళ్లను స్థానికులకే కేటాయించినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్థానికులకే కేటాయించే వరకు వదిలిపెట్టమని మాత్రం ప్రజలకు హామీ ఇస్తున్నాం. అదే టీఆర్ఎస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఇళ్లన్నీ హైదరాబాద్లో పంచుతారు, అదే కాంగ్రెస్ పార్టీ వస్తే ఇళ్లన్నీ కూడా స్థానికులకు ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ హామీ. ఆ విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఇలా కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు. బస్సు మెయిన్ కాలనీస్లలో బస్సెస్ గురించి అడుగుతూ ఉంటారు, మినీ బస్సెస్ వేయండి అని కాలనీలో ఉన్న చాలామంది లేడీస్ అడుగుతుంటారు.
గతంలో నేను ఉన్నప్పుడు గుర్రంగూడలో ఒక 10 ఎకర్స్ డిపో కోసం అలాట్ చేశాం, కానీ దాన్ని కనీసం పట్టించుకోవడానికి ఎక్కడ కూడా సిద్ధంగా లేదు. మళ్ళీ ఆ డిపోను ఖచ్చితంగా పూర్తి చేస్తాం, డిపోను మొదలు పెడతాం. అదే డిపో నుండి మినీ బస్సెస్ కాలనీస్ ద్వారా నడిపించడానికి నిర్ణయం తీసుకోబోతాం. డిపోనే ఎందుకు మినీ బస్సెస్ నడిపించడానికి అనేది కొంతమంది ఆలోచించవచ్చు కూర్చున్నవారు. గతంలో మినీ బస్సెస్ వేయమన్నప్పుడు వేరే డిపోస్ నుండి 1-2 డిపోస్ నుండి బస్సెస్ మినీ బస్సెస్ వేసినా ప్రతి కాలనీ టచ్ చేయలేకపోతారు. ఎవ్రీ కాలనీ టచ్ చేసుకుంటూ పోవాలంటే మన దగ్గర డిపో మధ్యలో ఉంటే ఆ డిపో నుండి ఎక్కడ పోయినా కాలనీస్ మధ్యలో నుండి వెళ్ళిపోతాయి. ఇబ్రాహీంపట్నం పోవాలంటే ఒక సైడ్ ఉండిపోతూ ఉంటాయి, కోటి పోవాలంటే ఒక సైడ్ ఉండిపోతాయి, దిశగా రావాలంటే ఒక రోడ్డు, అట్లా కొన్ని కొన్ని కాలనీస్ కొన్ని కనీసం 100 కాలనీస్ అనే టచ్ అవుతాయి. కాలనీస్ మధ్యలో నుండి పోతున్నప్పుడే కదా వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో డిపో మధ్యలో ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఆ డిపో అక్కడ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ముస్లిం ఏరియా ఉంది బాగా మనకు, ఆ ముస్లిం ఏరియాలో ఒక మంచి హాస్పిటల్ కట్టాలని ఉంది, అక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలని ఉంది. అక్కడ డ్రింకింగ్ వాటర్కు ప్రతి ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలన్నది ఒకటి. అటు ముస్లిం ఏరియాలో కావచ్చు, ఇటు మన బడంపేట జిల్లాలో కూడా మీరుపేట ఇక్కడంతా కూడా కావచ్చు, మంచినీటి ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టుకుంటాం. వీటన్నిటితో పాటు ప్రధానంగా చాలా వరకు కాలనీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వీటన్నిటి కూడా పూర్తి చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇంకొకటి, ఈ మధ్య నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక మంచి లైబ్రరీ సెట్ చేయాలి. ఈ ప్రాంతంలో చాలా ఏజ్డ్ పీపుల్ ఉంటారు, లేకపోతే యంగ్స్టర్స్ ఉంటారు. ఒక పెద్ద లైబ్రరీ ఒకటి క్రియేట్ చేసి పెట్టేస్తే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మహేష్లో లైబ్రరీ కట్టాం, కందుకూరులో లైబ్రరీ కట్టాం, హెడ్ క్వార్టర్లో చాలా పెద్దగా కట్టాం, చాలా పెద్దగా ఉంటుంది కూడా. ఈ ఏరియాలో కూడా ఒక మంచి పెద్ద లైబ్రరీ కట్టేస్తే ఈ ప్రాంతం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా నా మేనిఫెస్టోలో పెట్టుకోకపోతాను. ఇంకేదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో కాలనీ వాసులకు కానీ కాలనీలో ఉన్న సోదరులు ఎవరు ఉన్నా కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇది పెడితే బాగుంటుందన్నమాటే 100% దాన్ని మేనిఫెస్టోలో పెడతాం. పెట్టడమే కాదు, వాటన్నింటి పూర్తి చేసే వరకు ఖచ్చితంగా దాని వెంట ఉండి వాటిని పూర్తి చేసి ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం. మేడం, మీ మేనిఫెస్టోలో యువతి యువకులకి అంటే నిరుద్యోగులకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రత్యేక మినిస్ట్రీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీ ద్వారా హెల్ప్ తీసుకొని ఇక్కడ చేయాల్సిన అవసరం ఉండే ఈ ప్రభుత్వం అది తీసుకోవడంలో వైఫల్యం చెందింది ఒకటి. భవిష్యత్తులో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ నేను చేసినప్పుడే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడే సరౌండింగ్లో మన దగ్గర చాలా కంపెనీస్ ఏర్పడతా ఉన్నాయి. ఎగ్జాంపుల్, గతంలో మేము ITIR తీసుకొచ్చాం, దాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కేంద్రంలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీని ITIR ప్రాజెక్టును తీసుకొస్తాం. ITIR ప్రాజెక్టులో దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. నాదర్గూల్లో మనం ఏరోస్పేస్ సిటీ ఏర్పాటు చేసాం, అక్కడ జాబ్స్ అవసరం ఉంటాయి. అదేవిధంగా ఫ్యాబ్ సిటీ ఏర్పాటు చేసాం, అందులో చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి, అక్కడ అవసరం ఉంటుంది. పోతే వాళ్ళకి కావాల్సిన పీపుల్ని మనం ట్రైన్ చేసిన వాళ్ళని అక్కడ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా నా నియోజకవర్గంలో నేనైతే ఏర్పాటు చేయబోతాను. ఇది నా మేనిఫెస్టో పెట్టుకుంటాను. ఈ నిరుద్యోగ యువతులకి ట్రైనింగ్ ఇచ్చేసి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ చూపించడం బాధ్యతగా తీసుకుంటాం. తీసుకోవడం ఒకటైతే ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ప్రభుత్వ పరంగా ఇప్పించడం జరుగుతుంది. జాబ్ సర్చ్ చేసి జాబ్ ఇప్పించే వరకు బాధ్యత. గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో చాలామంది సోదరులకు తెలుసు, రాజు యువకిరణాలు అనే దాంట్లో ఇదే చేశాం. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ జాబ్ కూడా సర్చ్ చేస్తూ జాబ్ పెట్టించేంత వరకు మేము వెనకాల ఉన్నాం ప్రభుత్వ పరంగా. మళ్ళీ దాన్ని చేయబోతాం. ప్రత్యేకంగా నేను మహేష్ నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం టేకప్ చేస్తాం. ఆ జాబ్స్ ఇప్పించేంత వరకు కూడా వాళ్ళు ఎంటారు వెనకాల ఉంటాం ఒకటి. వీళ్ళతో పాటు మహిళలు కూడా చాలామంది డాక్టర్ గ్రూప్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుంది, ఏదో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నిజంగానే వాళ్ళందరికీ కూడా లైక్ మున్సిపాలిటీలోకి వచ్చింది ఇప్పుడు అంతా కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన స్వయం ఉపాధి పథకాలు చాలా ఉంటాయి. అవన్నింటిని కూడా వాళ్ళకు లోన్స్ ఇప్పించడమే కాదు, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మార్కెటింగ్ కూడా, ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కూడా అవసరం. దానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మహిళలకు కూడా ప్రత్యేకంగా స్వయం ఉపాధి కింద ఉపాధి కల్పించినట్టు కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానికంగా రేపు శాసనసభ్యురాలుగా మీరందరూ గెలిపించండి, వీటన్నిటి ఏర్పాటు చేయడానికి మా మేనిఫెస్టో పెట్టుకుంటాం. మేడం, గత ప్రభుత్వం
జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్స్ గా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సో మరి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? గత ప్రభుత్వమే కాదండి, గతంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఉండాలనేది ఒకటి చట్టం తీసుకురావడం. ఆ చట్టాన్నే మొన్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేశారు. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదండి. 50% రిజర్వేషన్ మహిళలకు ఖచ్చితంగా ఉండాలి. అది స్థానిక సంస్థలో సర్పంచులు ఎంపీటీసీలకు మేము తీసుకొచ్చాము. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే మేము తీసుకొచ్చిన చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేస్తాం. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 50% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలని మా రాహుల్ గాంధీ గారు అడుగుతా ఉన్నారు. మొన్న కూడా డిమాండ్ చేశారు. సోనియా గాంధీ గారు కూడా మాక్సిమం ట్రై చేశారు దాన్ని చట్టసభల్లో చేయడానికి. కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా కావాలని ఒకసారి చెప్తూ, రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఎన్నికలలో ఫైట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం మహిళలను కూడా. కానీ ఆ వ్యవస్థలో ముందుండాలంటే మమ్మల్ని ముందుకు, ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు చూస్తున్నారు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ప్రభుత్వం వచ్చింది. కానీ కర్మ ఏంటంటే సమాజంలో సగం ఉన్న జనాభా మహిళల్ని ఒక్క మహిళను కూడా మంత్రిగా తీసుకోలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారికి మహిళలంటే గౌరవమన్నా లేకపోయి ఉండాలి, లేదంటే మహిళలంటే భయమన్నా ఉండి ఉండాలి. అమ్మ వీళ్ళకి ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు అందిపుచ్చుకొని ఎంతవరకైనా పోతారని ఒక భయమన్నా ఉండి ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పినట్టు వింటున్నారు, కూర్చుంటున్నారు, అదే సపరదా కూర్చుంటే కూర్చుంటారు, అదే లేడీస్ అయితే వినరండి. కాదు మాకు ఇది కావాలి ప్రజల కోసం ఫైట్ చేయడం కూడా సిద్ధపడతారు. కాబట్టి ఆ భయంతోనైనా ఇవ్వకపోయి ఉండాలి, లేకపోతే మహిళలంటే చిన్న చూపైనా ఉండాలి. కానీ ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఒక రకమైన అగౌరవపరచడం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మహిళలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. అదొకటి. ముఖ్యంగా మహిళల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పాలి. డ్వాక్రా గ్రూపుల వ్యవస్థ ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా గ్రూపులకు మహిళా సోదరిమణులకు ఉన్న పేరు అంతా ఇంతగా ప్రపంచాన్ని దాటిపోయింది. అలాంటిది ప్రభుత్వం వచ్చినాక, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినాక అసలు డ్వాక్రా గ్రూపుల ప్రస్తావన లేదు, మహిళల ప్రస్తావన లేదు. అసలు మహిళలు పొదుపు చేసుకుంటుందా లేదా అడిగే వాళ్ళు లేరు. అసలు వాళ్ళకి వడ్డీ వస్తుందా లేదా అడిగే వాళ్ళు లేరు. కనీసం మహిళలు ఏం చేస్తుందని పట్టించుకోవడానికి కనీసం శిశు సంక్షేమ శాఖ అనే డిపార్ట్మెంట్ని ఒక లేడీకి ఇచ్చేవారు, కనీసం అది కూడా లేదు, అది కూడా మగవాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో మహిళలకు ఇంత అవమానం జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని మాత్రం మా మహిళా సోదరులను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సబితమ్మ హోమ్ మినిస్టర్ ఇచ్చారంటే సబితమ్మకు ఒకదానికి గౌరవం కాదు, ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఇది మాకు దక్కిన గౌరవం అనుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహిళలకు ఇచ్చిన గౌరవం అనుకున్నారు. ఈరోజు ఇంతమంది మహిళలను అవమానపరుస్తున్న కేసీఆర్ గారిని తప్పకుండా దృష్టిలో పెట్టుకున్నారు. మహిళలకు అక్కడ పదవి ఇస్తే మాకు గౌరవం పెరిగింది అనుకుంటాం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా. కానీ ఈరోజు మహిళలకు అక్కడ గౌరవం ఇవ్వనప్పుడు మమ్మల్ని అవమానపరుస్తుందని ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళా సోదరిమణి ఈరోజు ఫీల్ అవుతా ఉంది. ఆ రోజు సబితమ్మకి ఇచ్చిన రోజు ఏ విధంగా గర్వంగా ఫీల్ అయినారో మహిళా సోదరిమణులు, మాకు కూడా హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారని, మాకే అధికారం వచ్చిందని ఫీల్ అయ్యారు. అదే ఈరోజు ఈ అవమానాన్ని కూడా ప్రతి మహిళ పడుతూ ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కరెక్ట్ టైంలో సమాధానం చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళా సోదరిమణి సిద్ధం. సో మేడం, అక్కడిగా మీ నియోజకవర్గ ప్రజలకి మా టీవీ 2 తెలంగాణ ఛానల్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? మహేష్ నియోజకవర్గ ప్రజలకు కోరుకునేది ఒకటే, గత 4.5 సంవత్సరాల పాలన చూశారు, అంతకుముందున్న 4.5 సంవత్సరాల పాలన చూశారు. కాంగ్రెస్ పాలన చూశారు, టీఆర్ఎస్ పాలన చూశారు, సబితమ్మ పాలన చూశారు, తీగల కృష్ణారెడ్డి పాలన చూశారు. కాబట్టి మహేష్ నియోజకవర్గం మరొకసారి మెరవాలంటే, అభివృద్ధి బాటలో నడవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. మీరేసే ఓటు, మీరిచ్చే గెలుపు, 5 సంవత్సరాలు మీకు ఒక సేవకురాలుగా పనిచేస్తాను. సబితమ్మ మీ ఇంటి బిడ్డగా మీ మధ్యలో ఉంటూ మీకు సేవ చేయడం సిద్ధంగా ఉన్నాను. దయచేసి టీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలకు కానీ మరొక్కసారి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో ఆ సెంటిమెంట్ ట్రాప్లో పడుతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేటే ప్రలోభాలకు గురి కావుతుంది. దయచేసి నియోజకవర్గం అభివృద్ధిని, మీ సంక్షేమాన్ని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. సబితమ్మకు ఓటేయమని మాత్రం మీకు అందరు రిక్వెస్ట్ చేస్తాను. చాలా సంతోషం మేడం, మీరు ఇంత సమయాన్ని మా టీవీ 2 తెలంగాణ కోసం కేటాయించి మాకు విలువైన మీ మేనిఫెస్టో గురించి తెలియజేసినందుకు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. TV2 సిబ్బంది కానీ యాజమాన్యానికి మీ తరఫున, మీ ఛానల్ తరఫున ఇప్పుడు ప్రజలతో షేర్ చేసుకునే అవకాశం కల్పించారు. ముందు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇదే కాదు, ఒక మహేష్ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాశనమవుతున్న వ్యవస్థను బాగు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరొక్కసారి చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోరుతా ఉన్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా మా విజయంలో ప్రధాన పాత్ర పోషించండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన పాత్ర పోషించండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన ఇలాంటి వ్యవస్థను కూడా, ఛానల్స్ అంటే మీడియా వ్యవస్థను కూడా ఆంక్షలు పెట్టి నడిపిస్తున్న ఇలాంటి నియంత పాలన అంతం ఉండాలంటే మీలాంటి వాళ్ళు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్టుండని కోరుతూ సెలవు తీసుకుంటాను. చూసారుగా, మాజీ హోమ్ మినిస్టర్ సబిత ఇంద్రారెడ్డి గారితో మన TV2 తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ. మళ్ళీ మరోసారి మణికొడుద్దాం. చూస్తూనే ఉండండి TV2 తెలంగాణ, నిరుపేదలకు నిలువెత్తు సాక్ష్యం.